మొదటిసారి మా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి చింత అనగా కోరిక అని ఒక అర్థం ఏ విధమైన కోరికలు లేనిది అమ్మ చింత అనగా దిగులు మానసికమైనవి మనో వ్యాధులలో ఒకటైన ఏ చింత లేనిది కనుక నిశ్చంత దావాగ్ని ఒకేసారి అడవిని తగలబెడుతుంది కానీ చింత అనుక్షణం మానవుణ్ణి దహించి వేస్తూనే ఉంటుంది చింతా జ్వరో మనుష్యానాం క్షుదాం నిద్రాం జలం హరేత్ రూపముత్సాహ బుద్ధిం శ్రీ జీవితం చన సంశయ అని స్కాందపురాణం చెబుతోంది చింత అనే భయంకర జ్వరం సాధారణ దేహ జ్వరానికి అతీతమైనది చికిత్స లేనిది ఆకలిని నిద్రను కూడా నాశనం చేస్తుంది అనగా దిగులు పట్టుకుంటే వాడికి తిండి సహించదు దానివల్ల నిద్ర సరిగా పట్టదు క్రమంగా దేహం అనారోగ్య పాలై బలం నశించి పాడైపోతుంది దిగులు పట్టుకున్న వాడికి అందం చెడిపోయి అసహ్యంగా తయారవుతుంది శరీరం ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు నిరుత్సాహం వల్ల తెలివితేటలు జ్ఞాపక శక్తి నశిస్తాయి క్రమంగా జీవితం సర్వనాశనం అవుతుంది సాధారణంగా జ్వరం ఆరు రోజులలో తగ్గిపోతుందని ఆయుర్వేదం చెబుతోంది కానీ దిగులు అనే జ్వరం ఎప్పటికీ తగ్గదు రోజు రోజుకి కొత్త అయ్యి ధన్వంతరి లాంటి వాడు కూడా బాగు చేయలేని స్థితికి తీసుకుపోతుంది చింత ఎందుకు పుడుతుందనే దానికి అనేక కారణాలు యోగులు చెప్పారు వస్తు వ్యామోహం అనవసర కామం అర్ధవాంఛ ఇవి కాక తనకంటే ఎవరైనా గొప్పవాడు అనిపించుకున్నా ధనవంతుడు లేక కీర్తివంతుడైనా వారిపై ఈర్ష్య పెరగడం వల్ల వచ్చే బాధ ఇవన్నీ మానవులకు దిగులు పుట్టిస్తాయి మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం వ్యర్థంగా జీవితం గడిపేవారికి కూడా ఇలాంటి చింత వస్తుంది ఇవి లేనిది లేకుండా చేసేది కనుక అమ్మవారిని నిశ్చింత అన్నారు ఏదో ఒక బెంగతో కుమిలిపోయేవారు ప్రతి శుక్రవారం చామంతి పూలతో అమ్మను పూజించి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రజపం చేస్తే నిశ్చింతలవుతారు అనవసరపు దిగులు ఉండదు ధన సంబంధమైన చింత ఉన్నవారు రాగి రేకుపై ఈ మంత్రాన్ని చెక్కించి పూజా మందిరంలో ఉంచి ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎర్ర పూలతో పూజిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి తరచుగా రోగాలు వచ్చేవారు ప్రతి మంగళవారం ఆదివారం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రజపం చేస్తే రోగాలు తగ్గుతాయి మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం నిశ్చింతాయ నమ ఓం నిశ్చింతాయ నమ ఓం నిశ్చింతాయై నమ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిశ్చింతయ్ నమ అనే మంత్రాన్ని టైప్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి